ఈరోజు చందమామ ఆరో సంచిక డిసెంబర్ 1947లోని 13వ కథ అల్లుడికి విందు. అనగనగా ఒక ఊళ్ళో గయ్యాలి పిచ్చమ్మ అనే పేరు గల ఆమె ఉంది. ఆమె భర్త చనిపోయేప్పుడు ఇచ్చిన 2 ఎకరాల భూమి అమ్మి ఒక ఆనొక్క కూతురు పెళ్లి చేసి అత్తవారింటికి పంపింది. తనకల్లా మిగిలింది ఒక చిన్న చిల్లులు పడ్డ పెంకుటిల్లు అంతే. తినటానికి కూడా గడవడం కష్టంగా ఉండడం వల్ల ఒక పూటకు ఉంటే ఇంకో పూట పస్తులుంటూ ఆవిడ గడుపుకొస్తోంది. కానీ ఆవిడ నోరంటే అంత భయపడేవారు ఇరుగు పొరుగు. దీపావళి పండుగ 2 రోజులు ఉందనగా అల్లుళ్ళు అత్తగారిండ్లకు వచ్చారు. పిచ్చమ్మ పక్కింటి అల్లుడు కూడా వచ్చాడు. అల్లుడొస్తే ఆ పూటకు తిండి పెట్టలేని పిచ్చమ్మ అల్లుని రమ్మని ఇలా రాస్తుంది. దిగులుగా అందరు అల్లులను చూస్తూ కూర్చుంది పిచ్చమ్మ. కూతురు జాబు రాసింది. అందులో తన భర్త ఊళ్ళో లేడని, పై ఊళ్ళకు వెళ్ళాడని, దీపావళికి రావడానికి వీలుండదు అని రాసింది. పిచ్చమ్మకు కొంతవరకు మనసు కుదుట పడింది. ఎవరో అడిగితే అల్లుడు పని మీద పట్నం వెళ్ళాడు, పెద్ద పండగకు వస్తాడు అని కోసింది. ఆనాడు దీపావళి పండుగ. పొద్దుట అందరూ దీపాలు పిండి వంటలు చేస్తూ లోపల ఎవరి పని మీద వాళ్ళున్నారు అన్ని ఇళ్లల్లో. పాపం పిచ్చమ్మ ఒక్కతే మాత్రం చెంపన చేయి పెట్టుకొని బయట పంచలో కూర్చుంది. ఆ పూటకు వండటానికి నూకలు లేవు. పండగ చేసే వాళ్ళ ముఖాలు చూడాల్సిందే. ఏదో బండి చప్పుడైంది. తొంగి చూసింది. బండిలోంచి అల్లుడు దిగుతున్నాడు. పిచ్చమ్మకు ముచ్చెవటలు పోశాయి. నోట మాట రాలేదు. ఇలాగో కాళ్ళకు నీళ్ళిస్తూ, ఊళ్ళో లేవని అమ్మాయి రాసిందే అన్నది. అల్లుడు ముఖం కడుక్కుంటూ, అవును పై ఊళ్ళకు పనిగా వెళ్ళాను, నేడు రేపు ఈ ఊళ్ళో పని చూసుకుని పెడతాను ఇంటికి అన్నాడు. పిచ్చమ్మకి ఏమీ పాలుపోలేదు. ఆ పూట పొయ్యి మీద పిల్లి లేచే సూచనలు కనిపించలా. పండగ పూట బియ్యం అప్పు ఎవరిస్తారు, ఎవరిని అడగడం, ఇంతకు ముందిచ్చిన వారికి తీరిస్తేగా. ఎలాగోలాగో ఆ పూటకైనా ముందు అల్లుడికి భోజనం పెట్టాలి. పిచ్చమ్మకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే తన చేత్తో వడికి నేయించి అట్టే పెట్టిన 8 గజాల కద్దరి చీర కట్టుకుని పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అల్లుడు బయట పంచలో పడుకొని పెంకుళ్ళు లెక్క పెడుతున్నాడు. తలుపు తీసుకుని లోపల పని చేసుకుంటున్న వాళ్ళు పిచ్చమ్మ రాగానే ఇంటామే తలుపు తీసింది. పిచ్చమ్మ లేని నవ్వంతా నవ్వుతూ వాళ్ళింట్లో మూల పెద్ద వడ్ల రాసి ఉంటే దానిమీద పోయి కూర్చుంది చిన్నపిల్లలాగా. ఆ ఇంటావిడ చాప తెచ్చి వేసి కూర్చోమంది. పర్వాలేదు, నాకు వడ్ల వాసన అంటే ఇష్టం, ఇక్కడ కూర్చుంటాలే, మంచి వడ్లు, ఎన్ని పుట్లొచ్చాయి అంటూ పిచ్చమ్మ వడ్ల మీద రోలర్లాగా దొర్లుతూ కూర్చుంది. ఇంటావిడ 2 మాటలు మాట్లాడి ఇప్పుడే వస్తానంటూ ఒంటిట్లోకి వెళ్ళింది. నేను మళ్ళీ వస్తానంటూ ఆవిడ అటుపోగానే పిచ్చమ్మ చీరకు బాగా అంటుకున్న వడ్లతో ఇంటికొచ్చి గబగబా లోపలికి వెళ్ళి నట్టింటో విదిలించింది. దాదాపు 1 మానెడు వడ్లు రాలాయి. బ్రతుకు జీవడా అనుకొని అవి దంచడం మొదలెట్టింది. ఇదంతా అల్లుడు చూస్తూనే ఉన్నాడు. తర్వాత ఆవిడ దొడ్డిలో కాసిన తోటకూర కూడా వండి అల్లుడికి 1:30 భోజనం పెట్టింది. అల్లుడు భోంచేసి బయట పంచలోకి వచ్చి కూర్చున్నాడు. పక్కింటి ముసలాయన పంచచూరు గుమ్మడం కడుతూ, ఏవండి ఎప్పుడు రావటం, భోజనం అయిందా అని అడిగాడు. అల్లుడు త్రేయించుతూ, ఆ అయిందండి, ఊళ్ళో వాళ్ళ వడ్ల పుణ్యాన, మా అత్త చీర పుణ్యాన, ఎలాగో లాగు అన్నాడు. ముసలాయనకు అర్థం కాక తల ఊపి ఊరుకున్నాడు. మొదటిది అనాస పండు, రెండవది నిచ్చెన, మూడవది మొగలి పుత్తి, నాలుగవది కోడి పుంజు.